తెలుగు మీడియా మిత్రులారా, 12 కోట్ల తెలుగు ప్రజలారా, 200 దేశాల్లో ఉన్న తెలుగు స్నేహితులారా, ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ మీరు చూశారు. 140 కోట్ల ప్రజల్లో దాదాపు 100 కోట్ల మంది రైతులు ఉన్నారు. 550 రైతుల ఆర్గనైజేషన్స్ మెయిన్ జనరల్ సెక్రటరీలు లీడర్స్ నాకు ప్రెస్ మీట్ ఆంధ్రభవన్లో జాయిన్ అవడం మీరు కళ్ళతో చూశారు. రాకేష్ టిక్రే, ఆయన ప్రాణం పోతుంటే ఆయన వీడియో చూసింది ప్రపంచం అంతా. ఈరోజు ఆయన నాతో కలిశారు. ఎందుకు? 100 కోట్ల రైతులు వారి నష్టం ఎంత నష్టపడుతున్నారో వారి బాధలు దేవుడు సహించలేకపోతున్నాడు. ఈ మోదీ గవర్నమెంట్, అమిత్ షా గవర్నమెంట్ ఎలా సహిస్తుందో మనకు తెలియదు. మన స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నానని వాళ్ళు నన్ను వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయి, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా మీతో మేము నిలబడతామని హంగర్ స్ట్రైక్కి అమర నిరాహార దీక్ష ఈ ఆదివారం ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ జంతర్ మంతర్తో నేను చేస్తున్నాను. నన్ను ఇండియా రమ్మన్నారు. నేను ఎప్పుడో వచ్చాను, అందరినీ సీక్రెట్గా కలిశాను. ప్రధానమంత్రిని, ప్రెసిడెంట్ లీడర్స్ అందరినీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను వారు మార్పు చెందాలని. అంతేకాకుండా బ్యాంకులను ప్రైవేట్ చేసేస్తున్నారు, కంపెనీలు ప్రైవేట్ చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు, స్టీల్ ప్లాంట్లను అమ్మేస్తున్నారు. ముందు మన తెలుగు సత్తా చూపిద్దామని అనేక సార్లు మీతో అంటున్నాను. రండి 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 అన్నారు నన్ను. వచ్చాను ఇప్పుడు, నేను నా ప్రాణం తీస్తానని నాకు వార్నింగ్ ఇచ్చారు, అయినా తెగించి వచ్చాను. రండి నాతో కలండి. ఎవడు స్టీల్ ప్లాంట్ అమ్ముతాడు, ఎవడు కొంటాడు, ఈ దద్దమ్మ రాజకీయ నాయకులు వదిలేయండి. మీరు నేను కలిసి ప్రార్థిద్దాం, పోరాడదాం. అవసరమైతే ఢిల్లీలో వాళ్ళు కుర్చీని దించేద్దాం. 95% మంది, 26 కంపెనీలు, 1 కోట్ల మంది ఉద్యోగులు మనతో ఉన్నారు. రండి ఈరోజే బయలుదేరండి, ట్రైన్లలో రండి, బస్సుల్లో రండి, ఫ్లైట్ల్లో రండి. ఆదివారం ఉదయం 10 గంటలకు నన్ను న్యూఢిల్లీ జంతర్ మంతర్లో కలండి. ప్రతి ఒక్కరు ఈ మీడియాను చూపించండి. మన తెలుగు సత్తా చూపిద్దాం, దేవుని సత్తా చూపిద్దాం. క్రైస్తవుల మధ్య, ముస్లింల మధ్య, హిందువుల మధ్య యుద్ధాలు పెట్టేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసేసి మన ఆస్తులు తీసేసుకొని ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? లేదు. మనకి క్యాపిటల్ సిటీలు కడతానని, స్మార్ట్ సిటీలు కడతానన్నారు, కట్టారా? లేదు. నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు ప్రతి వారికి ఇస్తానన్నారు, ఇచ్చారా? సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఏం చేశారు? యుద్ధాన్ని సృష్టిస్తున్నారు, మోసం చేస్తున్నారు, మాటలు అమ్ముతున్నారు. చైనా 16 ట్రిలియన్లు అయితే మనకు 3 ట్రిలియన్ లేదు, ఉద్యోగాలు లేవు, ఉన్న ఆస్తుల్ని అమ్మేసి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన తెలంగాణను కూడా అమ్మేస్తున్నారు. జాతి, మత, కుల, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ రండి, ప్రార్థించండి, పోరాడదాం, కలిసి పోరాడదాం. నాతో చేయి కలపండి, మీరు దేవుడితో చేయి కలపండి, దేవుని సత్తా చూపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరితో షేర్ చేయండి.